ముక్కతో భోజనం అంటే ఆ మజా చెప్పక్కర్లేదు. అందులోనూ చికెన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. గత 2-3 నెలలుగా చికెన్ రేట్లు మండిపోతున్నాయి. సమ్మర్ ఎఫెక్ట్తో ధరలు అమాంతం పెరిగాయి. కానీ ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో రేట్లు బాగా తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ 150 నుంచి 200 రూపాయల దాకా ఉంది. ప్రతి ఏటా ఆషాఢంలో మాంసం ధరలు ఎక్కువగా ఉంటాయి. శ్రావణ మాసంలో అమ్మవారికి నోములు వ్రతాలు జరుగుతుంటాయి. దాంతో చాలా ఇళ్లలో నాన్ వెజ్ ముట్టరు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నాన్ వెజ్ పై ఎఫెక్ట్ ఉందంటున్నారు వ్యాపారులు. చికెన్ రేట్లు తగ్గినా కొనేవాళ్లు లేరని చెబుతున్నారు. అయినా ఈ నెల రోజులు డిమాండ్ తక్కువే అంటున్నారు. శ్రావణ మాసం కాబట్టి ఎఫెక్ట్ ఉంది. రేట్ అయితే ఇదేముంది, తగ్గొచ్చు చెప్పలేమంటారు. అలా అయితే ఇప్పుడు శ్రావణ మాసం 50% తక్కువనే ఉంది. సండే కొద్దిగా పర్వ ఉంటుంది, ఫ్రైడే అయితే అంతే. ఫ్రైడే మండే నార్మల్. ఫ్రైడే అమ్ముతుంటే ఒక 150-200 అమ్ముతుంటే, ఇలా 50 kg ఇలా అమ్ముతుంది. ఈ నెల 2 నెలలు ఇట్లే ఉంటుంది. వినాయక చవితి వెళ్ళినాకనే గిరాకీ. తినేవాళ్ళు అయితే 1 కిలో తీసుకుంటే 1/2 kg తీసుకుంటారు, 1/2 kg తీసుకున్నా 1 kg తీసుకెళ్తారు. రేటు తక్కువ ఛాయిసెస్ ఉన్నాయి. హోటళ్లలోనూ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను జనం అడగడం లేదు. అయితే ఎక్కువ మంది వెజ్ ఐటమ్స్ తినడంతో కూరగాయల రేట్లు మండిపోతున్నట్టు చెబుతున్నారు. ఎంతో కొంత బిజినెస్ అయితే చాలనుకునే వ్యాపారులు కాంటాలో కాస్త ఎక్కువే జోకుతున్నట్టు చెబుతున్నారు. వర్షాలతో కూరగాయలు పూర్తిగా ఖరాబ్ అవ్వడంతో మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయని, అందుకే వెజ్ కంటే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తున్నామంటున్నారు మరికొందరు. శ్రావణ మాసం కాబట్టి జనాలు కూడా ఏమీ క్రౌడే ఉండదు. ఇక్కడ చికెన్ షాప్ అంతా ఖాళీగానే ఉంది. తర్వాత రేట్లు కూడా తగ్గినాయి చాలా వరకు, కానీ ఇంకా తగ్గాలని కోరుకుంటున్నాం. అంటే మామూలుగా మేమైతే రెగ్యులర్గా సండే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. వెజ్ రేట్స్ చాలా పెరిగినాయండి. యాక్చువల్గా ఈరోజు కూరగాయల రేట్లు చూసుకుంటే కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉన్నాయి. అది చాలా కష్టమేగా ఉంది. కానీ చికెన్ తో పాటు మటన్, సీ ఫుడ్ అమ్మకాలు కూడా ఇలాగే ఉన్నాయి. హైదరాబాద్ లో నిత్యం 1000 క్వింటాల మాంసం వినియోగం జరుగుతుంది. కానీ శ్రావణ మాసంలో తినేవారి సంఖ్య తగ్గడంతో గతంలో 50 kg అమ్మేవాళ్లు ఇప్పుడు 10-15 kg మాత్రమే అమ్ముతున్నట్లు చెబుతున్నారు.